ఫ్రెండ్స్ కి స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్, అమలాపురం. అందరికీ నమస్కారం, నేను మీ జంగా గౌతమ్. అమలాపురం పార్లమెంట్ నుండి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. ఈ సందర్భంగా చాలా ముఖ్యమైన అంశాన్ని, గత 10 ఏళ్లుగా చర్చ జరుగుతున్న అంశాన్ని మళ్ళీ మీ ముందుకు తేవాలనుకుంటున్నాను. ఇటీవల చాలామంది రాష్ట్ర విభజనకు కాంగ్రెసే కారణం అనేటువంటి ప్రధానమైన అభిప్రాయాన్ని ఇంకా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో సొంత మీడియా లేకపోవటం, టీవీలు పత్రికలు లేకపోవటం కారణంగా ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ మీద వేసిన అపవాదిని, నిందని ఇప్పటికీ ప్రజలు నమ్ముతూనే ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఎందుకు నేను ఈ అంశాలని చెప్తున్నానంటే, ఆధారాలతో మీకు నేను ఈ సందర్భంలో ఇంకా కొత్తగా తెలియాల్సిన వాళ్ళకి, ముఖ్యంగా ఈ తరం యువతకి ఈ విషయాలు తెలియాలి కనుక నేను మళ్ళీ ఈ వీడియోని చేస్తూ ఉన్నాను. మీకు తెలుసు, రాష్ట్ర విభజనకి మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ కాకినాడలో చేసిన రాజకీయ తీర్మానం ఒక ఓటు రెండు రాష్ట్రాలు, దానికి సంబంధించిన ఆధారాలని ఇదిగో. 12-13 జూలై 1997లో కాకినాడలో భారతీయ జనతా పార్టీ చేసిన రాజకీయ తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక ప్యాంప్లెట్గా వేసింది 2017లో, అది నేను మీ దృష్టికి తెస్తా ఉన్నాను. రెండవది తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో ఇదిగో ఒక రాజకీయ తీర్మానం చేసింది రాష్ట్ర విభజనకు అనుకూలంగా. కనుక రెండవ పార్టీ రాష్ట్ర విభజన కారణం తెలుగుదేశం, మొదటి పార్టీ బీజేపీ. తెలుగుదేశం పార్టీ ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ గారికి 2008లో ఒక మొదటి లేఖ రాసింది రాష్ట్ర విభజనకు తెలుగుదేశం పార్టీ అనుకూలమని చెప్తూ. 2012లో రెండవ లేఖ సుశీల్ కుమార్ షిండే, నాటి కేంద్ర మంత్రిగా ఉన్న షిండే గారికి తెలుగుదేశం అధినేత రెండవ లేఖ రాశారు రాష్ట్ర విభజనకి తెలుగుదేశం పార్టీ అనుకూలం అని. అంటే తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయం చేసింది, 2 సార్లు కేంద్ర మంత్రులకు లేఖ రాసింది అనే అంశం ఇప్పటికీ చాలామంది ప్రజలకి తెలియదు. భారతీయ జనతా పార్టీయే రాష్ట్ర విభజనకు అంకురార్పణ చేసింది కాకినాడ తీర్మానంలో అనేది ఇప్పటికీ చాలామందికి తెలియదు. అలాగే వైసీపీ పార్టీ స్వయంగా రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర సమావేశం పెట్టి 2012లో సుశీల్ కుమార్ షిండే గారికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మైసూరారెడ్డి గారు, కేకే మహేందర్ రెడ్డి గారి పేరుతో ఒక తీర్మానం చేసి పంపించింది. ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి, తెలంగాణ ఆకాంక్షలు మేము గౌరవిస్తున్నామని వాళ్ళు రాశారు. ఆఖరిగా 2013లో సిడబ్ల్యూసీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసింది. కనుక రాష్ట్ర విభజనకు అంకురార్పణ చేసింది బీజేపీ, రెండవసారి 2 సార్లు లేఖలు ఇచ్చింది టీడీపీ, తెలుగు వైసీపీ పార్టీ కూడా తెలంగాణ ఆకాంక్షను గౌరవిస్తున్నామని స్వయంగా కేంద్రానికి లేఖ ఇచ్చింది. ఆఖరిగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసింది. దీని మీద బహిరంగంగా ఎవరితోటైనా ఏ వేదిక మీదైనా చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కానీ ఈ ప్రతిపక్ష మీడియా ఈ అంశాలని, వాస్తవాలను బయటికి చెప్పనీయకుండా, నింద వాళ్ళ మీద పడనీయకుండా కాంగ్రెస్ మీదే నింద మోపడానికి ఇప్పటికీ కాంగ్రెసే విభజించిందని చెప్తా ఉన్నారు. కనుక ఈ ఎన్నికల సందర్భంలో మళ్ళీ నేను ఒకసారి అది గుర్తు చేయడం ఎందుకనంటే, ఇప్పటి తరం యువకులకి ఈ వాస్తవాలను చెప్పడం కోసం మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి కాంగ్రెస్ పార్టీ మీ జంగా గౌతమ్కి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందనావారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే. నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు. అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.